యూట్యూబ్ స్టార్ శ్రీహాన్ సిరి హనుమంత్ ప్రేమికులన్న విషయం అందరికీ తెలిసిందే సిరి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి ముందే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయింది కానీ సిరి హౌస్లో ఈ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుందంటూ అనేక విమర్శలు వచ్చాయి షణ్మకు వద్దంటున్నా హగ్గివ్వడం అతనికి ముద్దులివ్వడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు సిరి ఇలా దిగజారిపోతోంది ఏంటని ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు తన క్యారెక్టర్ని కించపరుస్తూ నానా అంటున్నారు కానీ శ్రీహాన్ మాత్రం నెచ్చలికే అండగా నిలిచాడు సిరి గురించి తనకి బాగా తెలుసని తన మీద కొండంత నమ్మకం ఉందంటూ మాట్లాడుతున్నారు కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలామంది సిరి క్యారెక్టర్ని తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారు ఓట్ల కోసమే షన్ముకి దగ్గరైందని బిగ్ బాస్ షోలో మనుగడ సాగించడానికే అతడి మీద పడుతోందని విమర్శించారు కొందరైతే ఆమె వల్ల షన్ను నెగిటివ్ అవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు ఈ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయిన శ్రీహాన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రేంజ్లో ఫైర్ అయ్యారు నన్ను మంది ఏవేవో అంటున్నా ఏ రోజు నేను పోస్ట్ చేయలేదు ఎందుకంటే వాటి వల్ల పేరెంట్స్ బ్లేమ్ అవ్వకూడదని ఆలోచించాను కానీ ఈరోజు ఎవరి ద్వారానో ఒక స్క్రీన్షాట్ బయటకు వస్తే పాపం సిరి ఏం చేసిందని ఒక అమ్మాయిని కూడా చూడకుండా క్యారెక్టర్ బ్లేమ్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు మీ అమ్మ గురించే నేను ఆగిపోయాను ఏంటో తెలుసు కూడా సిరి వల్ల నెగిటివ్ అయ్యారంటారేంటి నెగిటివ్ అవ్వడం కాదు ఒకవేళ సిరి తోడుగా లేకపోతే వేరే సపోర్ట్ లేక షన్ను పిచ్చోడయ్యేవారు ఎందుకంటే వేరే ఎవరితోనూ కలవడు కాబట్టి ఇక్కడ సిరి వేరే వాళ్ళతో మాట్లాడినా తప్పే డాన్స్ వేసినా తప్పే నవ్వినా తప్పే నీకు ప్రపంచం అనేది క్రియేట్ చేస్తే తను మాత్రం ఏం చేస్తుంది ఇంకా ఎవరి దగ్గరికైనా వెళ్తుంది ఫ్రెండ్ బాధపడకూడదని ఆలోచించి ఆగుతుంటే అడ్జస్ట్ అవుతుంటే వీళ్ళిచ్చే విలువ ఇదా బిగ్ బాస్ చివరి రోజుల్లో ఎందుకింత నెగిటివిటీలు అని నా దగ్గర ప్రూఫ్స్ ఆగుతుంటే అనవసరంగా సిరిని అనడం ఏంటి అంటూ మండిపడ్డాడు మొత్తానికి శ్రీహాన్ ఇన్నాలకు అటు ట్రోలర్స్కి ఇటు షన్నుకు గట్టిగా ఇచ్చి పడేసి అంటున్నారు నెటిజన్లు ఎన్నాళ్ళు పెదవిపకుండా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నిస్తున్నారంటే సిరి టాప్ ఫైల్ అడుగుపెట్టే సమయం కోసం ఎదురు చూసి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాడా అని కామెంట్ చేస్తున్నారు షన్నుది మాత్రమే తప్పు లేదని శ్రీది కూడా తప్పంటున్నారు మరికొందరు అతను ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆఖరికి ఆమె తల్లి బాయ్ ఫ్రెండ్ అయిన మిమ్మల్ని కూడా అన్ని మాట్లంటున్నా పట్టించుకోవడకుండా అతని పక్కన వాలిపోవడం తప్పు కాదని నిలదీస్తున్నారు ఇదిలా ఉంటే శ్రీహాన్ ఈ పోస్ట్ని కాసేపటికే డిలీట్ చేయడం గమనార్హం